ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో లక్షలాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. భక్తులకు కనువిందు చేసేందుకు శ్రీవారి వాహనశాల సిద్ధమైంది. తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆర్థిక సహకారం సుమారు 3.5 లక్షల రూపాయలతో శ్రీవారి వాహనశాలను దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ వాహనశాలను సోమవారం ఉదయం 10:30 మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తోలేటి శ్రీనివాస్, ఈవో నాగం సన్యాసిరావు పూర్తి చేశారు. సంవత్సర కాలంలో భక్తుల సహకారంతో 30 లక్షల రూపాయల వ్యయంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తోలేటి శ్రీనివాస్ తెలిపారు. నీటి ఎద్దడి నివారణకు బోరు వేయించామని, ఆలయ మండపాన్ని వాటర్ ప్రూఫింగ్, ఆలయం మొత్తం రంగులు వేయించామని, ఉత్తరం వైపు దేవతా విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. కళ్యాణ వేదికను సుందరీకరించామని, దక్షిణం వైపు స్థలంలో గోపురం నిర్మిస్తున్నామని, తూర్పు వైపు షెడ్డు నిర్మాణం జరిగిందన్నారు. శ్రీవారికి 108 స్వర్ణ పుష్పాలను సేకరిస్తున్నామని, ఇప్పటి వరకు 73 స్వర్ణ పుష్పాలను భక్తులు ఇచ్చారని, మిగిలిన 35 పుష్పాలు నెల రోజుల్లో సేకరిస్తామని, ఇందుకు భక్తుల సహకారం అందించాలని ఆయన కోరారు. సమావేశంలో ఆలయ ఈవో నాగం సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు పాల్గొన్నారు. ఈరోజు మన జీకే న్యూస్ ద్వారా మన యొక్క దేవాలయం ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు శ్రీనివాస్, తోరేటి శ్రీనివాస్. గత సంవత్సర కాలం నుంచి కూడా ఈ గుడికి చైర్మన్ గా మా ఎమ్మెల్యే నాని గారి ఆశీస్సులతో ఈ చైర్మన్ పోస్ట్ వచ్చింది. అప్పటి నుంచి కూడా నాతో పాటు మా ఈవో గారు సన్యాసరావు గారు, అలాగే మా మారుతి శ్రీనివాస రామాచార్య గారితో సహకారంతో ఈ గుడి డెవలప్మెంట్ కి చాలా బాగా చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరంలో 25 లక్షల వ్యయంతో ఇంచుమించు డాక్టర్ ఏ శ్రమ గారు, అపర్ణాదేవి వారి సహకారంతో నీటి ఎద్దడి ఇవన్నీ నివారణకు, అన్నదానానికి, వాటర్ కి దానికి కావాలని అడగగా 150,000తో బోరు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కల్దిండి సూర్యనారాయణరాజు గారి సహకారంతో వాటర్ ప్రూఫ్ రూఫింగ్ స్వామివారికి మా ఆలయ ముఖమండపం కూడా చేసి ఉన్నారు. అలాగే మన దేవస్థానం యొక్క నిధులతో 5 లక్షల రూపాయల నిధులతో పెయింటింగ్ కంప్లీట్ చేసి ఉన్నాము. అలాగే ఆలయ ఉత్తర గోపురం వద్ద దేవత సిమెంట్ విగ్రహాలు, ప్రతిష్ట విగ్రహాలు తయారు చేయించడం జరిగింది. ఇది కూడా అంతా కూడా దాతల సహకారంతో చేశాము. రామానుజాచార్య విగ్రహము, ఆంజనేయ విగ్రహము, అన్నమాచార్య విగ్రహము మరియు గరుత్మంత్ర విగ్రహము ఇలాగ ప్రతిష్ట జరిగింది. అలాగే ఈరోజు రేపు మా ఎమ్మెల్యే నాని గారితో వాహనశాల నిర్మాణం చేసి ఉండడం జరిగింది. దపనా ఫౌండేషన్ వారి సహకారంతో దానికి మా నానిగారితో ఓపెనింగ్ చేస్తున్నాము. ఇంచుమించు దానికి 3.5 లక్షల వరకు కంప్లీట్ అయ్యింది. అంటే మాకు మా గుడికి ఇంచుమించు 11 వాహనాలు. స్వామివారి కళ్యాణ వేదికి సుందరీకరణం మన నందిగం చిట్టిబాబు గారు, బేబీ గారి సహకారంతో చేయడం జరిగింది. దానికి 165,000 రూపాయలు జరిగింది. అలాగే మేము చేయబోయే కార్యక్రమాల్లో దక్షిణ గోపురం ఒకటి చేస్తున్నాం. అది నా యొక్క కుటుంబ సహకారంతో చేస్తున్నాం. ఇంచుమించు అది 7 లక్షలు అవుతుంది. అలాగే రామ్ భూపాల్ గారు సినీ రచయిత, వారి సహకారంతో 3 లక్షల రూపాయలు వ్యయంతో ఉత్తరం వైపు షెడ్డు నిర్మాణం జరుగుతుంది. అలాగే మన గోల్డ్ ఫ్లవర్స్ అంటే స్వర్ణ పుష్పాలు చేయించుటకు ఈవో గారు, మా మెయిన్ ప్రధాన అర్చకులు మారుతి గారు అనుకోవడం జరిగింది. దానికి గాను ట్రస్ట్ బోర్డు సభ్యుల సహకారంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా అనుకోవడం జరిగింది. నుంచి 108 స్వర్ణ పుష్పాలు చేయించి దానితో స్వామివారికి ప్రతి అష్టదళ పద్మ పూజ చేయడానికి ప్రతి వారము చేయడానికి చేయడం గాను ఇప్పటికీ 73 మంది
73 స్వర్ణ పుష్పాలు అయ్యాయి, మిగతా పుష్పాలు కూడా ఇంకా ఈ నెల అయిపోతాయి అనుకుంటున్నాము. అవి కూడా అయిపోతే స్వామివారికి చక్కగా వచ్చే నెల నుంచి స్వర ఈ స్వర్ణ పుష్పాలతో పూజ జరుగుతుంది. ఇవన్నీ మన యొక్క ఈవో గారు, మా యొక్క ప్రధాన అర్చకులు మార్తి గారు, అలాగే మా యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్లు వాళ్ళు కూడా ఎంతో సహకారంతో ఈ కార్యక్రమం అన్నిటికీ కూడా చేయడానికి వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు. కాబట్టి ముందు ముందు ఇంకా ఇంకా చేస్తాం.